లోపలి వెళ్ళినది బయటకు రావాలి. పాపాయి ప్రపంచంలో దాని అర్థం వేరేగా ఉంటుంది. మీరు సేకరించుకునే వాటితో మొదలు పెట్టండి. మీకు చాలా బేబీ వైప్స్, డైపర్స్ కావాలి. ఒకవేళ మీ బేబీకి డైపర్ ర్యాషెస్ ఉంటే చేతికి అందుబాటులో ర్యాష్ క్రీమ్ ఉంచుకోండి. సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. పాపాయిలు దాదాపు రోజులో 10 పర్యాయాలు తడిచేసుకుంటారు మరియు దాదాపు తిన్న ప్రతిసారి విసర్జన చేస్తారు. తల్లితండ్రులెవరైనా సరే మీకు ఒక విషయం తప్పక చెప్తారు. ఒకవేళ ఇంట్లో పాపాయి ఉంటే మీరు డైపర్స్ మార్చడానికి చాలా సమయం పడుతుంది. ప్లాస్టిక్ లైనింగ్ లేని డైపర్ లేదా పర్ఫ్యూమ్ ఉన్న డైపర్స్ మీ పాపాయి సున్నితమైన చర్మాన్ని సంరక్షిస్తుంది. సున్నితంగా మీ పాపాయిని బేబీ వైప్స్తో శుభ్రం చేయండి. ర్యాషెస్ రాకుండా ఉండడానికి మరియు తగ్గడానికి డైపర్కి ర్యాష్ క్రీమ్ రాయండి. క్రొత్త శుభ్రమైన డైపర్ తెరచి వెనుకవైపు అర్ధభాగాన్ని మీ పాపాయి క్రింద ఉంచండి. పైవైపు అర్ధభాగం డైపర్ మీ పాపాయి నడుమ భాగం వరకు వచ్చేలా వేయండి. శుభ్రమైన డైపర్ ముందు అర్ధభాగాన్ని మీ పాపాయి పొట్ట వరకు లాగండి. డైపర్ రెండు వైపులను ట్యాప్స్తో బిగించండి. సౌకర్యవంతంగా ఉండడం కోసం తిరిగి సరిగా అమర్చండి. డైపర్ అతుక్కొని ఉండాలి, కానీ మంట పెట్టేలా బిగుతుగా ఉండకూడదు. ట్యాప్స్ మీ పాపాయి చర్మానికి అతుక్కోకుండా చూడండి. మార్చే సమయంలో మీ పాపాయి చిరాకు పడితే మీ పాపాయి చేతికి ఒక చిన్న బొమ్మ ఇచ్చి మీ పని కానివ్వండి. హిమాలయ బేబీ డైపర్స్, సున్నిత బేబీ వైప్స్ మరియు డైపర్ ర్యాష్ క్రీమ్స్ మీ పాపాయికి సున్నితమైన మరియు సమర్థవంతమైన సంరక్షణ ఇవ్వడానికి సహజమైన మూలకాలతో తయారు చేయబడ్డాయి. మీ పాపాయి యొక్క సున్నితమైన చర్మానికి సంరక్షణ ఇవ్వడానికి మరియు దానిని మృదువుగా, తేలికగా ఉంచడానికి ఇవి హానిరహిత కెమికల్స్తో తయారు చేయబడ్డాయి.